दुब्बाक ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిడు కేసీఆర్ పేదలకు పైసలు ఇచ్చిండు పేదలు పైసలు తీసుకున్నారు బిడ్డ కేసీఆర్ ఈ పైసలు మొత్తం నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు మమ్మల్ని మోసం చేసిరు దాసుకుంటున్నావు పైసలు పక్కా తీసుకుంటాం మేము పేదోల్లం మా దగ్గర నియత ఉంటది మా దగ్గర నిజాయిత ఉంటది మేము ఓటు అమ్ముకోమని చెప్పి అందరూ పువ్వుగుర్తి మీద ఓటేసిరక్క దుబ్బాకలో హుజరాబాద్ లో వేల కోట్లు ఖర్చు పెట్టిన పువ్వుగుర్తి గెలిచిందక్క హైదరాబాద్ లో వేల కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టినా కూడా పేదోల్లందరూ పువ్వుగుర్తి కోటేసిరు అందుకే రెండు సంవత్సరాల ఎన్నికలనే ఇంకా రెండు సంవత్సరాలు నేను చెప్పిన విషయాలు మీ ఇంట్లోకి పోయి ఆలోచించురక్క నేను అబద్ధం చెప్తలేను ఈడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఆర్డీఎస్ నీళ్లు ఎట్లరావో చూస్తాం జూరాల నెట్టెపాడి నీళ్లు మీ ప్రాంతానికి ఎట్లరావో చూస్తాం పత్తి నకిలీ పత్తి విత్తనాలు చిన్న కొడుకులను ఇలా లోపడేసి ఈ పంట మడదంపే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకున్నది అరే నకిలీ విత్తనాల మీద టిఆర్ఎస్ వాళ్ళు నకిలీ సీడ్ మీద టిఆర్ఎస్ వాళ్ళు నీళ్లు లేకుండా వేధించేది టిఆర్ఎస్ వాళ్ళు రైతులను మోసం చేసేది టిఆర్ఎస్ వాళ్ళు మహిళలను మోసం చేసేది టిఆర్ఎస్ వాళ్ళు యువకులను మోసం చేసేది టిఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ సమాజాన్ని మోసం చేసేది టిఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను మోసం చేసేది టిఆర్ఎస్ వాళ్ళు అందుకే వేముల గ్రామంలో చైతన్యం ఉంది వేముల గ్రామంలో పౌరుషం ఉంది వేముల గ్రామంలో నిజాయితీ ఉంది వేముల గ్రామంలో నిబద్ధత ఉంది రెండు సంవత్సరాలు నేను అక్కటే ఎన్నికల కోసం మేము చెప్పిన విషయాలు ఆలోచించినన్న ఎండల తిరుగుతున్నాం పోయినసారి యాత్ర చేసామక్క పోయినసారి యాత్ర చేసామన్న ఎక్కడ వేనా చదువుకుందామంటే కాలేజీ లేవు ఇక్కడ కాలేజీ లేదు ఇక్కడ హాస్పిటల్ లేదు ఇక్కడ చదువుకు ఇక్కడ రోగం వస్తే పక్క రాష్ట్రం పోయి ఇలా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ చదువుకుందామంటే కాలేజీ లేక పక్క రాష్ట్రం పోయి చదువుకునే పరిస్థితి మొదటి విడతలకు గిట్టే సమస్యలు వచ్చినాక వస్తే నేనే చెప్పిన మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఉచిత వైద్య ఉచిత విద్య అందించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి మొదటిసారి ప్రామిస్ చేసినామక్క